ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఖాళీగున్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాలని కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల ఫీజుల దోపిడీని అరికట్టాలని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు యు గనిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమేంద్రవరంలో గల మావో భవన్లో పిడిఎస్యు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. గనిరాజు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు పిడిఎస్యు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో జరిగింది. రాష్ట్రంలో దేశంలో విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు మొత్తం విద్యారంగాన్ని నాశనం చేసే విధానాలు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం నుండి మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతోటి విద్యారంగాన్ని కాషాయకరణ కార్పొరేటీకరణ కేంద్రీకరణ చేస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా రిజర్వేషన్లకు పాత్రేస్తూ ఉంది. అలాగే విద్యార్థుల మెదల్ని ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజలంతో నింపడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అనేక సమస్యలు ఈరోజు విద్యార్థుల్ని వేధిస్తూ ఉన్నాయి. దాదాపు ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులను ఈరోజు కూడా భర్తీ చేయకుండా యూనివర్సిటీలని ఈరోజు అగ్రకుల ఆగ్రహారాలుగా మారుస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరి ఈరోజు మోదీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యూనివర్సిటీల్లో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని మోదీ ప్రభుత్వాన్ని పీడిఎస్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే మోదీ ప్రభుత్వం చెప్తా ఉందో దాన్ని ఈ రాష్ట్రంలో పక్కగా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ మొత్తంగా పాఠశాల విద్యని ఈరోజు ముక్కలు చేసినటువంటి పరిస్థితి. 3-4-5 తరగతిని తీసుకెళ్లి హై స్కూల్స్లో విలీనం చేసి దాదాపు 4,200 స్కూల్స్ని మూసివేసినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఆ రోజు ఎన్నికల్లో ప్రతి సంవత్సరం కూడా మేము డిఎస్సి వేస్తామని ప్రభుత్వ విద్యని మెరుగుపరుస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,677 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని పార్లమెంటు సాక్షిగా చెప్తే ఇక్కడున్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు 714 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయండి. అలాగే దాదాపు 2,50,000 ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా భర్తీ చేయకుండా ఈరోజు జాబ్ గ్యాలను పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణం ఇటువంటి చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోటువంటి ఇంటర్ విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి 126 కోట్లు పక్కదారి పట్టించినటువంటి ప్రభుత్వం కేవలం 16 కోట్లు ఇస్తే ఈ రాష్ట్రంలోటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా పాఠ్య పుస్తకాలు ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ స్కూల్స్లో కానీ విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ ఆస్తుల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.